ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ముగింపు దశకు చేరుకుంది ఓవెల్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య నాలుగు రోజుల పాటు మ్యాచ్ ఉత్కంఠ రేపింది ఇక ఈ రోజు ఐదవ రోజు గెలుపు ఎవరిదో తేలిపోనుంది ఈ మ్యాచ్ లో తొలి రోజు నుంచి భారత్పై ఎడ్జ్ సాధించిన ఆస్ట్రేలియా టీమిండియా ముందు నాలుగు వందల నలభై నాలుగు పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది ఈ లక్ష్య ఛేదంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి నూట అరవై నాలుగు పరుగులు చేసింది ప్రస్తుతం క్రీజులో లో నలభై నాలుగు పరుగులతో విరాట్ కోహ్లీ అలాగే ఇరవై పరుగులతో రహనే ఉన్నారు టీమిండియా విజయం సాధించాలంటే ఆఖరి రోజు అనగా ఈ రోజు రెండు వందల ఎనభై పరుగులు చేయాల్సి ఉంది మరి ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ గదను అందుకుంటారో లేదో చూడాలి ఇకపోతే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ గనుక డబ్ల్యూటి లో టీమిండియా గెలిపించే దిశగా తీసుకెళ్తే ఇంతవరకు కింగ్ కోహ్లీ అభివాదం పొందిన విరాట్ కోహ్లీ ఈసారి ఏకంగా క్రికెట్ దేవుడుగా అభివర్ణిస్తారు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ మొత్తంగా ఈ రోజు మ్యాచ్ రహనే విరాట్ కోహ్లీ చేతుల్లోనే ఉందనే చెప్పడంలో అతిశక్తి లేదు ఈ ఇద్దరు సెంచరీలతో మోత మోగిస్తే ఖచ్చితంగా ఈ రోజు గెలిచే అవకాశం ఉంది అలాగే డ్రా చేసుకున్నా సరే రెండు జట్లు విజేతగా నిలుస్తాయి అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు విరాట్ కోహ్లీ ఫ్రాన్స్కు ఓ ఇచ్చాడు ఖచ్చితంగా ఈసారి ఓవెల్ ఓవెల్లో జరిగే ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలిచి మా సాయాశక్తుల పోరాడి ఖచ్చితంగా కప్పుతోనే తిరిగి భారత్లో అడుగు పెడతామనే ధీమా వ్యక్తం చేశాడు మరి ఆ శబదాన్ని ఈ రోజు చివరి రోజు ఆస్ట్రేలియాపై తన బ్యాటింగ్ తీరుతో జట్టును ముందుండి నడిపించి ఐసీసీ టైటిల్ కోసం చాలా ఏళ్ల నుంచి చూస్తున్న ఈ నిరీక్షణను తెరదించుతాడో లేదో చూడాలి